హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సెప్టెంబర్ నెలలో ఏపీ గవర్నమెంట్ మూడు పథకాలు అయితే అమలు చేయడం జరిగింది అదే అక్టోబర్ నెలలో మొత్తం ఆరు పథకాలు అయితే అమలు చేయనుంది ఆ ఆరు పథకాలు ఏంటి అలాగే ఆరు పథకాలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి చెప్పడానికి ఈ వీడియో వస్తున్నాను ఈ వీడియో వరకు చూడండి మీకు వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు ఎవరెవరు ఆ పథకానికి అర్హులు అలాగే ఎవరు అప్లై చేసుకోవాలి ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్ గా చూద్దాం సెప్టెంబర్ లో చూసుకుంటే కనుక ఫస్ట్ పథకం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మరియు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ కింద గర్భిణి మహిళలకు పోషకాహారం ఇచ్చారు సెకండ్ వచ్చేసి ద్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ ఆసరా కింద మొదటి విడత రుణమాఫీ అమౌంట్ అయితే చేయడం జరిగింది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ కి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా కూడా కంపల్సరీ మన ఛానల్ అయితే తెలుసుకోవచ్చు కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఫాలో అవుతుందండి ఏ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండొచ్చు ఆ ప్రతి చిన్న డీటెయిల్స్ అయితే వస్తూ ఉంటాయి సో మూడో పథకం వచ్చేసి మనకు వైఎస్ఆర్ జలకల అని చెప్పేసి రైతుల కోసం బోర్బావులు ఉచితంగా బోర్ బావులు వేయించడానికి మూడో పథకం అయితే ఇంప్లిమెంట్ చేశారు సెప్టెంబర్లో అయితే మూడు పథకాలు అయితే కంప్లీట్ చేశారు అలాగే అక్టోబర్లో చూసుకుంటే కనుక మొత్తానికి మనకు ఆరు పథకాలు అయితే లాంచ్ చేయనున్నారు ఆ ఆరు పథకాలు ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా చూద్దాం ఫస్ట్ వచ్చేసి మనకు అభయహస్తం పెన్షన్ ద్వాకరా మహిళలకు సంబంధించి ఎవరైతే అరవై ఏళ్ళు పైబడిన నిండి ఉంటారో వాళ్ళకు అభయహస్తం పెన్షన్ కింద మనిషికి ఐదు వందల రూపాయలు అయితే ఇస్తారు కాకపోతే వాళ్ళనేది అనేది అభయహస్తం కోసం అప్లై చేసుకొని ముందు నుంచి మనీ పే చేస్తూ ఉండాలి వాళ్ళకైతే మనకు అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి అయితే పెన్షన్స్ ఇస్తున్నారు ఇది ఫస్ట్ పథకం మనకు అక్టోబర్ నెలలో అలాగే ఒక చిన్న రిక్వెస్ట్స్ మీషో అనేది మంచి రీసెల్లింగ్ యాప్ ఈ యాప్ ద్వారా ఏంటంటే పార్ట్ టైంలో మనీ అని చేయొచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక షాపింగ్ చేయొచ్చు దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది ముఖ్యంగా లేడీస్కి అయితే మంచి 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 ప్రోడక్ట్స్ ఉన్నాయి మన లింక్తే ఎవరైనా ఫస్ట్ కాంపోనెంట్ కొంటే కనుక మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు ఫ్రీగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి చాలా మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి వీళ్ళు అమెజాన్ లాగా కొత్త కొత్త ప్రోడక్ట్స్ అయితే తీసుకొస్తున్నారు సో ఫస్ట్ పథకం వచ్చేసి మనకు అభయహస్తం పంక్షన్ అభయహస్తం పింఛన్ ముఖ్యంగా ద్వాక్రా మహిళల కోసం సెకండ్ చూసుకుంటే కనుక అక్టోబర్ రెండో తారీఖున మనకు గిరిజనులకు అయితే ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నారు యాక్చువల్లీ ఏంటంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షల మందికి అయితే ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పారు కానీ కాకపోతే ఇంకా కోర్టు కేసెస్ అనేవి సాల్వ్ అవ్వకపోవడంతో అక్టోబర్ రెండో తారీఖున గిరిజనులకు మాత్రం మనకు ఇళ్ల పట్టాలైతే పంపిణీ చేస్తున్నారు ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అలాగే రెండు లక్షల మందికి అయితే ఇస్తున్నారు యాక్చువల్లీ ఏంటంటే ముప్పై లక్షల మందికి ఇవ్వాలి మనకు యాక్చువల్లీ ఏం చెప్పారంటే సంక్రాంతి నాటికి మొత్తం అందరికీ కంప్లీట్ అయిపోవాలి డిసెంబర్ నాటికి మొత్తం ఫోటోస్ తీసి జియో ట్యాగింగ్ అయితే అప్లోడ్ చేయాలి అని చెప్పారు అలాగే ఇల్లు కట్టించడానికి మూడున్నర లక్ష వరకు అయితే బడ్జెట్ అయితే పెంచడం జరిగింది సో రెండో పథకం వచ్చేసి గిరిజనుల కోసం ఇళ్ల పట్టాలు మనకు అక్టోబర్ నెలలో అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారు సో ఇది ఒకటి ఇంపార్టెంట్ స్కీము సో నెక్స్ట్ చూసుకుంటే కనుక అక్టోబర్ ఐదో తారీఖున మనకు అక్టోబర్ ఐదో తారీఖున సో స్కూల్ పిల్లలకు అంటే గురుకులంలో చదువుతూ ఉంటారు కదా వాళ్ళకైతే ఉచిత సెల్ ఫోన్ పంపిణీ అయితే చేస్తున్నట్టు ఏపీ గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది సో దానికి కావాల్సిన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు సుమారు అరవై వేల మందికి అయితే ఈ ఉచిత ఫోన్లు ఒక్కొక్క ఫోన్ వచ్చేసి ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయల మధ్యలో ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి కావాల్సిన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు సో ఇది వచ్చేసి మూడో పథకం మనకు ఈ అక్టోబర్ నెలలో మూడో పథకము అలాగే నెక్స్ట్ చూసుకుంటే కనుక నాలుగో పథకం చూసుకుంటే మనకు విద్యా కానుక జగన్మోహన్ రెడ్డి గారు యాక్చువల్లీ ఏంటంటే సెప్టెంబర్ ఐదో తారీఖునే స్కూల్స్ ఓపెన్ చేస్తారని చెప్పేసి మనకు సెప్టెంబర్ ఐదో తారీఖునే విద్యా కానుక అయితే లాంచ్ చేస్తామని చెప్పారు కాకపోతే దాన్ని డిలే చేసుకొని ఇప్పుడు అక్టోబర్ ఐదో తారీఖున మనకు స్కూల్స్ అనేవి అక్టోబర్ ఫిఫ్టీన్త్ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే పర్మిషన్ ఇచ్చింది కాకపోతే ఏంటంటే మనకు నవంబర్ రెండో తారీఖు నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు నవంబర్ రెండో తారీఖునే స్కూల్స్ అయితే ఓపెన్ చేస్తామని చెప్పారు కాకపోతే ఈ విద్యా కానుక ప్రోగ్రామ్ మాత్రం అక్టోబర్ ఐదో తారీఖునే లాంచ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే అనౌన్స్మెంట్ చేశారు సో దీనికి సంబంధించి మనకు తల్లి ఖాతాలో స్కూల్ యూనిఫామ్ని కుట్టించుకోవడానికి మళ్ళీ ఒకసారి మనీ అయితే ఇస్తారు ఫ్రెండ్స్ సో దానికి సంబంధించి మనకు ఆ హెడ్ మాస్టర్ గారు మళ్ళీ ఒకసారి అకౌంట్స్ అనేవి వెరిఫై చేసి ఒక్కొక్క స్టూడెంట్కి మూడు జతల యూనిఫామ్స్ ఇస్తున్నారు ఆ మూడు జతలు కుట్టించుకోవడానికి అయితే అమౌంట్ అయితే మళ్ళీ తల్లి ఖాతాలో జమ చేస్తారు అది అక్టోబర్ ఐదో తారీఖు వేస్తారా లేకుంటే కొన్ని రోజుల తర్వాత వేస్తారా అనేది వెయిట్ చేసి చూడాలి మనకు విద్యాకానికి కింద స్టూడెంట్స్ కోసం షూస్ సాక్స్ ఇవన్నీ బెల్టు తర్వాత బుక్స్ ఇవన్నీ అయితే ఉచితంగా పంపిణీ చేస్తున్నారు ఈ పథకానైతే జగన్మోహన్ రెడ్డి గారు అక్టోబర్ ఐదో తారీఖునైతే లాంచ్ చేస్తారు ఏదో ఒక స్కూల్కి వెళ్ళి ఆయన అక్కడ స్టార్ట్ చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కిట్స్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి నెక్స్ట్ పథకం మనకు అక్టోబర్ నెలలో ఇంప్లిమెంట్ అయ్యే నెక్స్ట్ పథకం సో ఇది ముఖ్యంగా స్కూల్ పిల్లలకు మొత్తం వచ్చేసి యూనిఫామ్స్ బుక్స్ అని అయితే పంపిణీ చేస్తారు ఇది ఒక అప్డేట్ అయితే ఉంది సో నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసుకుంటే కనుక మనకు జగనన్న జగనన్న తోడు అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని అయితే లాంచ్ అయినారు ఈ మంత్ ఎండింగ్ అని చెప్పారు ఏదైతే స్ట్రీట్ వెండర్స్ ఉంటారు కదా వాళ్ళకు పదివేల రూపాయలు అయితే ఇస్తున్నారు దీనికి సంబంధించి ఏంటంటే ఆల్రెడీ అప్లికేషన్స్ తీసుకున్నారు ఫైనల్గా ప్రాసెస్ చేశారు సో అమౌంట్ మాత్రం రిలీజ్ చేయాలి అతి తక్కువ వడ్డీకే అతి తక్కువ వడ్డీకి వీళ్ళకి ఏంటంటే తోపుడు బండ్లు ఉంటాయి కదా రోడ్ సైడ్ వాళ్ళకు పదివేల రూపాయలతో ఇస్తున్నారు సో దానికి సంబంధించి వడ్డీ అనేది గవర్నమెంటే పే చేస్తుంది వాళ్ళు అసలు అమౌంట్ పే చేస్తే సరిపోతుంది ఏదైతే అమౌంట్ పదివేల రూపాయలు తీసుకున్న తర్వాత వాళ్ళు రిటర్న్ మనీ అయితే పే చేయాలి కానీ కాకపోతే ఆ అమౌంట్కి వడ్డీ అయితే ఉండదు వడ్డీ అనేది గవర్నమెంటే పే చేసుకుంటుంది బ్యాంకులకు సో ఇది ఒక అప్డేట్ ఉంది మనకు ఈ నెలలో ఇది ఒక పథకాన్ని అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు సో గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది సో నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసుకుంటే కనుక మనకు రైతులకు రైతు భరోసా అమౌంట్ కూడా అక్టోబర్ నెలలో అయితే ఇస్తా ఇస్తామని చెప్పారు దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు సో రైతులకు సంబంధించి మనకు పీఎం కిసాన్ లాస్ట్ మంత్ కూడా కొంచెం అమౌంట్ అయితే వచ్చింది రైతులకు ముఖ్యంగా పీఎం కిసాన్ కానివ్వండి లేకుంటే రైతులు ఎవరైతే పంట నష్టం చేసుకున్నారో వాళ్లకు అంటే వర్షాల వల్ల పంట నష్టం చెడిపోవడం ఇలాంటివి జరిగాయి కదా వాళ్లకు మనకు ఆల్రెడీ లాస్ట్ మంత్ అయితే కొంచెం అమౌంట్ వచ్చింది అలాగే మనకు రైతు భరోసా అమౌంట్ కూడా పెండింగ్ ఈ మంత్ రైతు భరోసా అమౌంట్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి మేబీ పోస్ట్పోన్ చేస్తారు మరి రెగ్యులర్గా యాజ్ పర్ షెడ్యూల్ అయితే ఇది ఒక పథకం ఉంది మొత్తానికైతే మనకు ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ నెలలో ఆరు పథకాలు అయితే ఇంప్లిమెంట్ చేయనున్నారు వీటితో పాటు మనకి ఇంకా కొన్ని పెండింగ్ పథకాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా చూసుకుంటే కనుక చాలా మంది అడుగుతున్నారు కాపు నేస్తాము నేతన నేస్తాము తర్వాత వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయుత కొంతమందికి పెండింగ్ ఉంది సెకండ్ టైం అప్లై చేసుకున్న వాళ్ళు సో వాటికి సంబంధించి అమౌంట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి కొంతమంది అయితే అడుగుతున్నారు సో వీటికి సంబంధించిన అనౌన్స్మెంట్స్ అయితే ఇంతవరకు రాలేదు ఇంకా ఎలాంటి అనౌన్స్మెంట్స్ అయితే చేయలేదు అలాగే ఇంకొకటి వచ్చేసి పెన్షన్స్కు సంబంధించి యాక్చువల్ పెన్షన్ అనేది రెండు వేల రెండు వందల యాభై రూపాయలు వస్తుంది రెండు వేల ఐదు వందలకి ఎప్పుడు పెంచుతారు అని చెప్పేసి చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి సో దానికి సంబంధించి కూడా గవర్నమెంట్ అయితే అనౌన్స్మెంట్ చేయాలి మేబీ కొంతమంది ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ ఆర్థిక సంవత్సరం ఆర్థిక సంవత్సరం అంటే మనకు ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఆర్థిక సంవత్సరం నుంచి ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు కొంతమంది బట్ ఇప్పటివరకు అయితే ఎలాంటి అనౌన్స్మెంట్స్ లేదు యాక్చువల్లీ ఏంటంటే జూన్లోనే ఇస్తారేమో అని చెప్పేసి అనుకున్నారు అప్పుడు కొన్ని అనౌన్స్మెంట్స్ వచ్చాయి కానీ బట్ రెగ్యులర్ ఏదైతే అయితే చేయలేదు యాక్చువల్లీ రాష్ట్ర ప్రభుత్వం కొంచెం ఏంటంటే ఫైనాన్షియల్గా అంత స్టేబుల్గా లేదు మనకు చాలా పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు సో చాలా స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా దాని గురించి అయితే అనౌన్స్మెంట్ చేయలేదు సో మిగతా పథకాలకు సంబంధించి అప్డేట్స్ అయితే రావాల్సి ఉంది అలాగే మనకు ఇంకోటి వచ్చేసి వసతి దీవెన వసతి దీవెనకు సంబంధించి రెండో విడత ఎప్పుడు ఇస్తారని చెప్పేసి కూడా చాలా మంది అడుగుతున్నారు యాక్చువల్లీ అది కూడా అక్టోబర్లో అని చెప్పి లాస్ట్ మంత్ అయితే చెప్పారు కానీ బట్ ఇప్పుడు కాలేజెస్ అన్ని నవంబర్కి షిఫ్ట్ షిఫ్ట్ చేశారు ఓపెనింగ్ అనేది సో మనకు కౌన్సిలింగ్ అన్ని కంప్లీట్ అయిపోతే అక్టోబర్ నెలలో నవంబర్ నుంచి అయితే కాలేజెస్ ఓపెన్ చేయడానికి అయితే అవకాశం ఉంది సో నవంబర్లో ఈ బసదీవెన రెండో విడత అమౌంట్ అయితే ఇవ్వడానికి అవకాశం ఉంది అలాగే ఇప్పటికే ఇంకా డిలే అయింది అనుకోండి మనకు యాక్చువల్ ఏంటంటే మొదటి విడత అనేది ఫిబ్రవరిలో ఇచ్చారు ఇది మనకు వసదీవనకు సంబంధించిన మొదటి విడత రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో ఇచ్చారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మేబీ నవంబర్లో ఇచ్చే అవకాశం అయితే ఉంది అలాగే ఇంకా కొంతమంది ఏం అడుగుతున్నారంటే దీనికి సంబంధించి మళ్ళీ లిస్ట్ అనేది రీవెరిఫై చేస్తారని చెప్పి అడుగుతున్నారు లిస్ట్ అనేది జస్ట్ రీవెరిఫై చేస్తారు జస్ట్ మీ ఫైనల్ లిస్ట్ అనేది మళ్ళీ ఒకసారి డిస్ప్లే చేస్తారు అంటే అకౌంట్ నెంబర్స్ ఏమైనా తప్పు ఉండి ప్రాబ్లం ఉంది కొంతమంది మళ్ళీ కరెక్షన్ కూడా చేయించుకుంటారు కదా కొన్ని ప్రాబ్లమ్స్ ఫస్ట్ యాక్చువల్లీ ఏంటంటే పాజిటివ్ పెడితే వస్తుంది రాని వాళ్ళకు కూడా ఇంకొకసారి ఏం చేశారంటే మళ్ళీ అప్లై చేసుకోమని చెప్పి జూన్లో ఒకసారి ఛాన్స్ ఇచ్చారు వాళ్ళందరూ మళ్ళీ అప్లై చేసుకున్నారు కాకపోతే దానికి సంబంధించిన అనౌన్స్మెంట్స్ అయితే రాలేదు అంటే ఎప్పుడు అమౌంట్ ఇస్తారు ఫైనల్ లిస్ట్ ఎప్పుడు డిస్ప్లే చేస్తారు అనేది అనౌన్స్మెంట్స్ అయితే రాలేదు సో వాట్ అన్నిటికీ సంబంధించి మనకు మేబీ ఒకవేళ నవంబర్ ఎండింగ్ కానీ నవంబర్ మధ్యలో కానీ ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఇస్తే కనుక వాళ్ళు అనౌన్స్మెంట్స్ అయితే చేస్తారు అంటే ఫైనల్ లిస్ట్ ఒకసారి చెక్ చేసుకోమని అయితే కంపల్సరీ చెప్తారు మనకు అటెండెన్స్ అనేది లాస్ట్ టైం అటెండెన్స్ కన్సిడర్ చేసుకుంటాము అని చెప్పి చెప్పారు ఇంకొకటి ఈసారి అయితే మేబీ ఉండకపోవచ్చు అటెండెన్స్ కన్సిడరేషన్స్ ఎందుకంటే స్కూల్స్ కాలేజెస్ సరిగ్గా ఓపెన్ అవ్వలేదు చాలా చోట్ల ఏంటంటే ఇంకా మనకు నవంబర్ నుంచి అన్నారు యాక్చువల్లీ అమ్మఒడికి కూడా అటెండెన్స్ కన్సిడర్ చేస్తాం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అని చెప్పి లాస్ట్ టైం చెప్పారు కానీ బట్ ఈసారి అయితే ఇంకా స్కూల్స్ ఓపెన్ అవ్వడానికి నవంబర్ అవుతుంది వాళ్ళు కన్సిడర్ చేసుకునేది డిసెంబర్ వరకే అని చెప్పారు కదా సో మేబీ ఈసారి కరోనా పరిస్థితిలో ఈ అటెండెన్స్ అనేది ఈసారి అయితే వాయిదా వేసే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ అమ్మఒడికి సంబంధించి మనకు డిసెంబర్లో మళ్ళీ అప్లికేషన్స్ అయితే ఓపెన్ అవ్వచ్చు సో మొత్తానికి చూసుకుంటే కనుక మనకు అక్టోబర్లో మొత్తానికి ఆరు పథకాలు అయితే ఇంప్లిమెంట్ చేయనున్నారు ఈ ఆరు పథకాలకు సంబంధించి ఆల్రెడీ అందరూ అప్లై చేసేసుకున్నారు సో జగనన్న తోడు కానివ్వండి లేకుంటే మనకు రైతు భరోసా కానివ్వండి అభయ హస్తం కానివ్వండి తర్వాత మనకు ఇళ్ళ పట్టాలు కానివ్వండి ఇవన్నీ మనకు ఆల్రెడీ అప్లై చేసుకున్నవే సో వీటికి సంబంధించిన ఫైనలిస్ట్లు కూడా వచ్చేసే మనకు ఇంప్లిమెంట్ మాత్రమే చేస్తున్నారు కొత్త పథకాలు అయితే సో దానికి సంబంధించిన అప్లికేషన్స్ అయితే ఏవి రిలీజ్ చేయట్లేదు నెక్స్ట్ మనకు పెద్ద పథకం అంటే కనుక చూసుకుంటే కనుక అమ్మఒడే అమ్మఒడి వచ్చేసి డిసెంబర్లో దానికి సంబంధించిన అప్లికేషన్స్ రిలీజ్ చేసి మళ్ళీ ఒకసారి వెరిఫై చేసి ఇచ్చు సో ఈ పథకాలన్నీ చూసుకోండి మీరు డేట్స్ చూసుకొని మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే రెక్టిఫై చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ గవర్నమెంట్ అప్డేట్ వస్తుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ బై బై